హై షరీఫ్ గారు, అయింది ఎప్పుడో తడాకతోనే మీ తడాక చూపించేశారు, కానీ మళ్ళీ ఆ తడాక తర్వాత మళ్ళీ అలాంటి తడాక చూపించే అవకాశం మీకు ఇంతవరకు వచ్చిందా రాలేదా, లేకపోతే వచ్చినా వెళ్ళలేదా? ఎలా? నేను ట్రై చేయలే యాక్చువల్గా. యాక్చువల్లీ మీరు ట్రై చేయలేదా? ట్రై చేయలే. అయితే షరీఫ్ గారు అనే పేరు చూస్తే యాక్చువల్గా ఏంటంటే మీ పేరుకి అర్థం ఏంటి సార్? అసలు మామూలుగా షరీఫ్ అంటే ఉన్నతమైన అర్థం. ఉన్నతమైన అంటే ఉన్నతమైన ఉన్నతమైన వాడు, శాంతిపరుడు అని కూడా వస్తుందా? షరీఫ్ అంటే చేసే డిగ్నిఫైడ్ అలా వస్తుంది. కానీ చాలామంది మీ గురించి దగ్గరగా చూసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు పేరులో ఉన్నది మీ గుణం కాదని అంటారు. యాక్చువల్గా ఎందుకు వచ్చింది ఆ టాక్? ఎందుకు వచ్చింది? అలాగే నా పేరు గురించి మాట్లాడుకునే తీరుకుంటే నేనేం చేయలేదు. అంతే కాదు సార్, అంత క్లారిటీ ఎలా వచ్చిందండి మీరు? అంటే మీరు కనిపించేంత, పైకి కనిపించేంత శాంతిపరుడు కాదని ఒక టాక్ ఉంది యాక్చువల్గా. ఓకే. అదే, కానీ మీరు చూడడానికి ఏమో చాలా సింపుల్గా ఉన్నారు, సోఫిస్టికేటెడ్గా ఉన్నారు. మరి అలాంటి టాక్ రావడానికి రీజన్ ఏంటంటారు? ఏమో తెలియదు, వాళ్ళని అడగాలి. ఓకే. అంతే. ఓకే సార్, మిమిక్రీ ఏ టైం నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశారు సార్ మిమిక్రీ అనేది మీరు? నేను యాక్చువల్గా 7th 8th స్టాండర్డ్స్లో ఉన్నప్పుడు మా స్కూల్కి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చారు. ఓకే. ఆయన నేను 7th ఉన్నప్పుడు యాన్యువల్ డే జరిగింది, ఆ రోజు ఆయన వచ్చారు. ఓకే. ఆ రోజు ఆయన ఏం పెర్ఫామ్ చేశాడు, ఎగ్జాక్ట్గా 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఆయన పిలిచారు, మొత్తం అదే రిపీట్. ఓకే. మళ్ళీ కొత్తగా ఏం చేయలేదు, అవే చేశారు. అంటే నేను కూడా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయిన తర్వాత ఛానళ్ళు ఒక కాన్సెప్ట్, ఎందుకంటే ఆడియన్స్ మారుతుంటారు కదా, మన కాన్సెప్ట్లు పెద్దగా మార్చాల్సిన అవసరం ఉండేది కదా. అదే టెలివిజన్లో సినిమాలో వచ్చింది అనుకోండి, కొత్తగా చేయాలి కంపల్సరీగా. ఓకే. ఆయన చెప్పేది నాకు ముందు నా మైండ్లో ఉండిపోయినాయి. అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసా ప్రాక్టీస్ చేయడం. ఓకే. చేసి ఇంకా 10th ఆ టైంకి నేను టీవీ ఆర్టిస్ట్, అప్పుడు వన్స్ మోర్ ప్లీజ్ అనే ప్రోగ్రామ్ వచ్చింది. అవునవునవును. ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను ఫస్ట్ టైం. ఓకే. జెమినీ టీవీలో వచ్చింది. అక్కడ నుంచి ఇంకెప్పుడు ఏ టీవీ ఛానల్లో మిమిక్రీ రిలేటెడ్ ప్రోగ్రామ్ ఎక్కడున్నా వెళ్తూ ఉండేవాడిని. ఓకే. ఆల్మోస్ట్ నాకు కాల్స్ వచ్చాయి, అంటే చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు మిమిక్రీ, కొంచెం ఈ స్టాండప్ కామెడీ ఈ జానర్లో, అంటే నవ్విస్తూ మిమిక్రీ చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, ఇప్పటికీ తక్కువ మంది ఉన్నారు. ఓకే. అంటే మిమిక్రీలో చేస్తారు, యాస్టేజ్గా సినిమా డైలాగ్ చెప్తారు, అదే హీరో వచ్చి నిజంగా ఇక్కడ కూర్చొని మాట్లాడాడు అనిపిస్తుంది. అవును. దానివల్ల జనం నవ్వరు, ఒకసారి ఓకే బాగుంది అనిపిస్తుంది. అవును. కానీ నేను అప్పుడు స్టార్టింగ్ నుంచి ఏదైనా చేస్తే వాయిస్తో పాటు దానిలో ఏదైనా కామెడీ ఉండేట్టు చూసుకునేవాడిని. ఓకే. సో దానివల్ల కామెడీ రిలేటెడ్గా ప్రోగ్రామ్స్ ఏదైనా వచ్చినా నాకు కాల్స్ వస్తూ ఉండే, నేను అలాగే వచ్చా. ఆల్మోస్ట్ నేను ఆడిషన్కి వెళ్ళి సెలెక్ట్ అయిన ప్రోగ్రామ్ చాలా తక్కువ. ఓకే. మరి అలాంటి ఒక నవ్వించేది ఏమన్నా ఆడియన్స్ కోసం స్టార్టింగ్? ఈ మధ్య యాక్చువల్గా ఒక ప్రాబ్లం ఏమైందంటే, నాకు ఖచ్చితంగా కాన్సెప్ట్ చెప్తా, మనం ఒకటి చేసాం బాగుంది, ఈ బాగుంది అనుకునే లోపే ప్రతిరోజు ఇదే చేస్తున్నాం మొదలుపెట్టారు. ఓకే. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, ఎవడైతే ఫస్ట్ పాపం రాసుకున్నాడో, ఫస్ట్ దాన్ని క్రియేట్ చేశాడో, అతనికి పేరు రాదు. ఓకే. మీరు టీవీలో ఎవరితో ఎవరైనా చేస్తూ చూసారు అనుకుంటారు, అరే ఆడి చేసి నీడి చేస్తున్నాడు అనుకుంటారు, కానీ ఫస్ట్ ఎవరు రాశారో తెలియదు. అవును. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిందనే తెలియదు మాకు. అలా చాలా ఉన్నాయి, నేను రాసుకున్నాయి. ఓకే, దొబ్బేశారా? ఏమో, ఇంకంటే క్రియేటివిటీ మనం కూడా వాడితే బాగుంటుంది అనేది ఒక ఫీలింగ్ నాకు. మనం పనిచేసి మనం నవ్వించాలంటే మనమే క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది అని ఒక ఫీలింగ్. ఓకే. నవ్వించేది అని అడిగారు కాబట్టి ఒక మంచి కామెడీ వాయిస్తో స్టార్ట్ చేస్తా. ఓకే. తర్వాత కాన్సెప్ట్లు తిరిగెళ్దాం. ఓకే. వేణన్న 1 ఇయర్ అయింది ఆయన పోయి, జూనియర్ వేణుమాధవ్ గారు. అవును. సో ఆయన వాయిస్తో స్టార్ట్ చేస్తా. ఓకే. అరే ఏం రో, శివుడికి పూర్వం ఎక్కున్నావు, నవ్వించేస్తావే, మన ఎవరు తెలుసా, నల్ల పాలు నల్ల తాసులు ఎక్క నాకి చంపేస్తా, నేను తొడగొడితే మెరుపులు వస్తాయి తెలుసా, నేను పోతాన్నా, లవ్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా. మీరు అవ్వడానికి మిమిక్రీ ఆర్టిస్ట్, కానీ మీరు చేసేటప్పుడు చూస్తే ఆర్టిస్టిక్గా అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ ఇంత చేయగలుగుతున్నారు కదా, మరి మిమిక్రీ ఆర్టిస్ట్ కానీ తెర వెనుకే ఉండిపోయి తెర మీదకి రావడానికి అంటే అందుకున్నంతగా ఎందుకు రాలేకపోయారు తెర మీదకి? నేను అసలు తెర మీద ఇంతవరకు ఒక సినిమా ఆఫీస్కి కానీ, ఒక టీవీ సీరియల్ ఆఫీస్కి కానీ ఫోటోలు ఇవ్వడం లేదా నేను ప్రయత్నం చేయడం ఇంతవరకు చేయలేదండి. అసలు నేను చేయగలనని కూడా నాకు తెలియదు, యాక్టింగ్ చేయగలనని. ఓకే. నేను యాక్టింగ్ చేద్దామని నా మైండ్లో ఎప్పుడు లేదు, కానీ నాకు ఈటీవీలో ఒక అవకాశం వచ్చింది, ఈటీవీ ప్లస్లో, అది టెలికాస్ట్ అవ్వలేదు. ఓకే. అప్పుడు నేను ఎంత యాక్ట్ చేయగలనో నాకు తెలిసింది అప్పుడు ఫస్ట్ టైం మీ గురించి మీకు తెలిసింది. ఇంటూరు వాసు గారు డైరెక్టర్, దానికి అప్పుడు ఎన్నిసార్లు తిట్టలేదన్నా నాకు బాగా తెలుసు. ఎవరు? ఆయన చేతిలోనే. ఆయన చేతిలోనే. అంటే మనకి యాక్టింగ్ అంటే మన నా డైలాగ్, మీరు 3-4 పేజీలు డైలాగ్ ఇవ్వండి చెప్పేస్తాను, కానీ పక్కోడు యాక్ట్ చేసేప్పుడు ఏం చేయాలో తెలియదు నాకు అప్పుడు. ఓకే. అంటే నా డైలాగ్ చెప్పి రిలాక్స్ అయిపోయి నేను బ్లాంక్ గా ఉండేవాళ్ళు. నేను రిలాక్స్ అయిపోతే ఏమో ఆటోమేటిక్ గా కట్ అవుతుంది, నువ్వు ఇక్కడ ఉండి ఇన్వాల్వ్ అయ్యి ఉండి అనేవాళ్ళు. ఓకే. అప్పుడు 2015 ఫస్ట్ టైం నేను యాక్టింగ్,
సీరియల్లో ఆర్టిస్ట్గా చేయడం, అది కూడా తడాకా అనే ప్రోగ్రామ్ విన్ అయిన తర్వాత ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి స్టార్ట్ అయిన అది ప్రాజెక్ట్ అది. అందులో అందుకే ఆపర్చునిటీ ఇచ్చారు. అక్కడ బేసిక్స్ తెలిసినాయి నాకు. ఓకే, ఆ బేసిక్స్ తెలుసుకున్న తర్వాత మెల్లమెల్లగా నేను యాక్టింగ్ కూడా చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, మిమ్మల్ని తిట్టడానికి సాహసించారా వాసు గారు? తిట్టేవాళ్ళు అండి, తిట్టేవాళ్ళ వాసు గారు తిట్టేవాళ్ళు. మా కో డైరెక్టర్ గారు రమేష్ గారు ఉండేవాళ్ళు, ఆయన పాపం అందరిని తిట్టేవాడు. నన్ను ఎందుకు తిట్టేవాడు కాదు, అంటే నా మీద జాలి పడేవాడేమో అనిపించింది నాకు. ఆల్రెడీ వాసు గారు వేసుకున్నారు కదా, మళ్ళీ నేను ఎందుకు అనుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ. లైక్, షేర్ అండ్ కమెంట్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు. మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.